తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇనో ప్యాకెట్లు తాగలేక చచ్చిపోతున్నారు మొత్తం అంతా కూడా ప్యాకెట్లు అసలు మార్కెట్ల టైట్ అయిపోయిన ఏంటి అంటే తెలుగుదేశం మొత్తం అందరూ కూడా కొనికెళ్ళిపోతున్నారు ఇనో ప్యాకెట్లు అని చెప్పని ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఈ బందరు వాసులకు నాలుగు మాటలు చెప్పారు మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను నానిని అడిగాను మీ ఊళ్ళో పేదవాళ్ళు ఉన్నారా అని అడిగాను అన్నారు బాగా ఉన్నారు సార్ అన్నం ఇళ్ల స్థలాలు ఏమన్నా చంద్రబాబు ఇచ్చాడా అని అడిగారు మీ భలే వాళ్ళు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఏంటి ఇళ్ల స్థలాలు ఏంటండి ఎక్కడ మాటలు మీరు ఆ జన్మకి ఎప్పుడున్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఏ నాడన్న ఎవడికన్నా సెంటు భూమి పట్టా ఇచ్చింది ఎక్కడ ఉందా అండి మీరు కొత్తగా మాట్లాడతారండి ఇవన్నీ అదేమన్నా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డికి ఒక కొడుక పేదవాళ్ళ కోసం పట్టించుకుంటాకి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటాకి అంటే ఎంతమంది ఉంటారన్నాడు ఓ పదివేల పైచీలకు మంది చంద్రబాబు కాగితాలు పెట్టారండి మున్సిపల్ ఆఫీసులో అర్జీలు ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో అంటే ఆయన చెప్పారు ఆ రోజు నేను దారిలో నానిని అడిగాను ఈ ఊళ్ళో ఇల్లు స్థిల ఇల్లు లేని స్థలాల్లో స్థలాలు కావలసినటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉంటారు అని ఓ పదివేలు పైచీలకు ఉంటారనుకుంటా అండి అప్లికేషన్లు పెట్టారు పాత గవర్నమెంట్లో చంద్రబాబు గవర్నమెంట్లో అని చెప్పి చెప్పాడు నేను ఈరోజే మీకు మాటిస్తున్నాను మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి దయతో మనందరి ప్రభుత్వం రాగానే పదివేలు కాదు పదిహేను వేలు కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పొలాలు కొని స్థలాలు పంచి పెడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని బందరు నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు మీరు కొన్నారో తెలుసా సార్ మీకు సుమారుగా 450 ఎకరాలు ఈ నియోజకవర్గంలో భూమి కొనుగోలు చేసి 5750 మందికి 34 పంచాయతీల్లో దాదాపుగా 34 ఇంకొక 3 పంచాయతీలు 4 పంచాయతీల్లో జగనన్న ఫస్ట్ ఫేజ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది మిగతా అన్ని కూడా 5750 మందికి బందరు మున్సిపాలిటీలో 19340 మందికి వెరసి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దయతో జగన్మోహన్ రెడ్డి గారి చల్లని దీవెనలతో ఆయన సంతకంతో బందర్లో ఇచ్చిన పట్టాల సంఖ్య 25090 పట్టాలు ఇప్పటికీ పేదవాళ్ళకి ఇవ్వటం జరిగింది సాధారణంగా ఎవడైనా రాజకీయ నాయకుడు కొన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చి పేరు పెట్టుకుంటారు పేరు నానిగడి పట్టాలు ఇస్తే పేరు నాని నగరం పేరు నాని కాలనీ అని అంటే ఒక 10 ఇళ్ళో 50 ఇళ్ళో 100 ఇళ్ళో అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ బలం లేకపోతే మీరు చేసినటువంటి మేళ్ళు మీకే తెలియట్లా మా ఊళ్ళో కాలనీలు కాదు ఒక ఊరే నిర్మాణం చేయబోతున్నారు మీరు ఒకే ఒక సింగిల్ లేఅవుట్ 326 ఎకరాల 40 సెంట్లు సింగిల్ లేఅవుట్ 15751 పట్టాల్ని కరగ్రహారం అనే గ్రామంలో బందరు చుట్టూ బందరు నానుకుని మున్సిపాలిటీ నానుకుని 326 ఎకరాలు సింగిల్ లేఅవుట్ ఇచ్చారు జగన్ గారు అంటే బందరికి పోటీగా మరొక ఊరు నిర్మాణం 15751 ఇళ్ళు వస్తున్నాయంటే మరొక ఊరు నిర్మాణం చేయబోతున్నారు నువ్వు చెప్పినా తగ్గేది లేదు నేను ఆపను 4 ఏళ్ల తర్వాత జగన్ గారు వచ్చారు నువ్వు గోకినా నువ్వు లాగినా నేను మాత్రం ఆపేది లేదు మీటింగ్ అందుకే రిటైర్ అయిపోతున్నాను కూడా సార్ ఈ 15751 మందికి కాకుండా 25090 మందికి ఇచ్చిన పట్టాల డబ్బులు ఎంతో తెలుసా సార్ 197 కోట్ల రూపాయల నగదుని మీరు పంపించి రైతులకిచ్చి రైతులు ఎక్కడ కూడా బలవంతంగా భూమి లాక్కున్నది లేదు సార్ చిరునవ్వుతో డాక్యుమెంట్స్ని ఎంఆర్ఓకి ఆర్డీఓకి జాయింట్ కలెక్టర్కి ఇచ్చి ఇదిగోండి జగన్ గారు కాలనీలు కడుతున్నాడంట మేము పట్టాలి పొలాలు ఇస్తాం తీసుకోండి అని చెప్పి నవ్వుతా ఇల్లేంత రేటు మీరు ఇచ్చి చెప్పారు కలెక్టర్కి
అంత లాభదాయకమైన రేటుకి అంటే జగన్ గారు ఒకటే చెప్తారు మనిషికి భూమికి విడదీయరాని బంధం ఉంటది మనిషికి భూమికి విడదీయరాని బంధం ఉంటది చాలా మంది పేదవాళ్ళకి చాలా మంది పేదవాళ్ళకి వాళ్ళు బతికేటువంటి నేల నీది కాదు అని అనేవడే తప్పితే అరే నువ్వు చచ్చేంత వరకు ఇదిగోరా బాబు నీ భూమిని నీ ఇల్లు నీకు ఇస్తా సొంత ఇల్లు అని చెప్పని ఇచ్చిన ఇంత గొప్ప నాయకుడు దేశంలో ఎవడున్నాడు 31 లక్షల పైచిలుకు మందికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినాడు ఎవడున్నాడు